హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ థాట్స్ ఆఫ్ హోమ్ మేకర్. నేను అనిత. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో మీకు కిచెన్ కంపోస్ట్ చూపించబోతున్నాను, ఎలా తయారు చేసుకోవచ్చు అనేది. నాకు చాలామంది చెప్పారు పురుగులు అవి వచ్చేస్తున్నాయి చేస్తుంటే, అందుకే మేము చేయట్లేదు అంటున్నారు. నేను ఈ ప్రాసెస్లో మీరు ట్రై చేశారంటే మీకు పురుగు అన్నది పట్టదండి. వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఇంకెవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తే కనుక ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా క్లిక్ చేసేయండి. అలా చేశారంటే ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఈ కిచెన్ కంపోస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. కంపోస్ట్ తయారు చేసుకోవడానికి మనకి ఇలా రెండు బకెట్లు అవసరమవుతాయండి. ఇట్లాగా పైన ఉన్న బకెట్కి అయితే చుట్టూ అయితే ఖచ్చితంగా హోల్స్ పెట్టాలి. మనం కంపోస్ట్ చేయాలంటే ఒక బకెట్కి చుట్టూ హోల్స్ ఉండాలి. ఇలా హోల్స్ చేసుకుని కింద కూడా మనం హోల్స్ అనేవి చేయాల్సి ఉంటుంది. అలాగే ఎండిన ఆకులు కూడా అవసరమవుతాయండి. ఎండిన ఆకులనే కాదు, లేకపోతే మనకి కొబ్బరి పీచు కానీ, లేకపోతే పుల్లలది పొట్టు, కట్టెల పొట్టు కానీ, ఏదైనా మనం యూస్ చేసుకోవచ్చు ఎండినవి. ఇప్పుడు మనం ఇందులోకి ఎండిపోయిన ఆకులు, నా దగ్గర అయితే అవైలబుల్గా ఆకులు ఉన్నాయి, ఎండిన ఆకులు, అవి అయితే నేను వేస్తున్నానండి. ఒక లేయర్ అంతా మనం ఫస్ట్ ఎండిన ఆకులు అయితే వేసుకోవాలి. ఇలా ఎండిపోయిన ఆకులు వేసిన తర్వాత మనం కిచెన్లో వేస్ట్ అంతా కలెక్ట్ చేసుకుని ఒక చోట పెట్టుకోవాలండి. చూడండి, నేనైతే ఇలా కలెక్ట్ చేసి పెట్టాను. బీరకాయలువి, అలాగే ఫ్రూట్స్ ఇవి కూడా అన్నీ కలిపి పెట్టుకున్నాను. అలాగే ఇందులోనేమో ఆనియన్స్, టొమాటోస్, అట్లా కూరగాయలు పీచు అనమాట 2-3 డేస్ ఇవి మనం ఇలా కలెక్ట్ చేసుకుని ఒక చోట ఇలా పెట్టుకోవాలండి. ఫస్ట్ ఎండిన ఆకులు వేసాం కదండి, ఇప్పుడు మనం కలెక్ట్ చేసి పెట్టుకున్న ఈ కిచెన్ వేస్ట్ని కూడా అందులో వేసేసేయాలి. వేసి ఒకసారి చుట్టూ స్ప్రెడ్ చేసుకుని మళ్ళీ ఎండిన ఆకులు ఉంటాయి కదండి, అవి మళ్ళీ పైన వేసుకోవాలి. ఏదైనా యూస్ చేసుకోవచ్చు అండి, డ్రైగా ఉన్నవి. కాకపోతే తడి చెత్త ఎంత వేస్తున్నామో పొడి చెత్త కూడా అంతే వేసుకుంటేనే మనకు పురుగులు పట్టకుండా ఉంటాయి అన్నమాట. మళ్ళీ ఎండిన ఆకులు వేసాం కదా, మళ్ళీ పైన ఇవి ఈ కూరగాయలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసేయండి. ఫ్రూట్స్వి వేసి మళ్ళీ ఇంకా వేరే కూడా ఉన్నాయి కదండి, అవి కూడా వేసేస్తున్నాను మొత్తం. అన్నీ వేసిన తర్వాత ఒక్కసారి మొత్తం స్ప్రెడ్ చేయండి, ఒకే ఎత్తులా ఉండకూడదు అనమాట. కొంచెం అటు ఇటు వేసేసి మళ్ళీ పైన ఎండిన ఆకులు వేసేసేయండి. చూడండి, చూపిస్తున్న విధంగానే ఎండిన ఆకులు మొత్తం, అంటే ఎండిన ఆకులు పైన కంపల్సరీ వేయాలి. అప్పుడే మనకి పురుగులు ఏమీ పట్టకుండా ఉంటాయి. అలాగే పురుగులు కూడా ఇంట్లోకి రావడం కానీ, వాసన రావడం కానీ అటువంటిది ఏమీ ఉండదు. ఇలా చేసుకుంటే కనుక నాకైతే ఎటువంటి స్మెల్ అయితే ఉండదండి. పురుగులు కూడా ఒక్కటి కూడా నాకు కనిపించవు ఇప్పటి వరకు. చాలామందికి పురుగులు వస్తున్నాయి అంటున్నారు. దానికి రీజన్ ఏంటంటే వాళ్ళు తడి చెత్త ఎక్కువ వేసేయడం వల్లే పురుగులు ఎక్కువగా వస్తాయి అన్నమాట. ఇలా వేసేసుకున్న తర్వాత పైన ఒక మూతుంటే దానికి మూత కవర్ చేసి పెట్టండి. నా దగ్గర మూత లేదు, అందుకని నేను టైల్స్ ఉన్నాయి కదా దాన్ని ఇలా పెట్టి ఇలా కవర్ చేసి పెట్టేశాను. నేను ఇంటి వెనకాల వేస్తానండి, గోడ పక్కన పెట్టుకుంటాను ఇది అంతే. మళ్ళీ నెక్స్ట్ వచ్చిన చెత్తని మళ్ళీ దీంట్లో వేస్తానన్నమాట. తర్వాత రోజు కూడా కొంచెం వచ్చిందండి కిచెన్ వేస్ట్, అది కూడా వేసేసి ఈసారి నేను ఇది కొబ్బరి పొట్టు ఉంటుంది కదండి, కొబ్బరి పీచు అది వేసాను అనమాట. ఇలా వేసిన తర్వాత మనం ఒకసారి మళ్ళీ మనం మొత్తం పైనుంచి కిందకి అంతా కలపాలండి. తడి చెత్త పొడి చెత్త కలిసేలాగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. కిచెన్ ఈ బకెట్ కింద ఇంకొక బకెట్ పెట్టుకున్నాం కదండి, చూసారా అందులోకి వాటర్ వచ్చింది. కిచెన్ వేస్ట్లో ఉన్న వాటర్ మొత్తం అందులోకి వచ్చిందండి. ఇవి మనం మొక్కలకి వేయచ్చు. ఇది ఒక మగ్గు తీసుకుంటే 5 మగ్గులు వాటర్, మామూలు వాటర్ కలుపుకొని మనం మొక్కలకి వేయాలి. మళ్ళీ నెక్స్ట్ డే కూడా కిచెన్ వేస్ట్ అయితే కలెక్ట్ చేశానండి. అవి కూడా వేసేసుకుని ఇలా మనం సగం తడి చెత్త సగం పొడి చెత్త వేసుకుంటూ బకెట్ మొత్తం నింపుకోవాలి. మళ్ళీ పైన పొడి చెత్త అయితే వేసేస్తున్నాను. చూడండి, పొడి ఆకులు ఎండిన ఆకులు అన్నీ వేసేసి కవర్ చేస్తున్నాను. ఇంతలో బకెట్ మొత్తం నిండిపోయే వరకు మనం ఫిల్ చేసి పెట్టేసుకోవాలి. బకెట్ మొత్తం ఫుల్ అయిపోయిన తర్వాత ఇలా మూత పెట్టేసుకుని ఒక ఉంచేసేయాలండి. మనం 3 డేస్కి ఒకసారి దాన్ని కర్రతో తిప్పుతూ ఉండాలి. ఆ బకెట్ ఫుల్ అయిపోయిన తర్వాత 1 మంత్కి మనకి కంపోస్ట్ అనేది ఇలా రెడీ అవుతుందండి. చూడండి, సగం వరకు తయారవుతుంది అన్నమాట. మనకి ఎక్కడ కూడా ఒక్క పురుగు అన్నది కనిపించదు. మనం ఇలా నేను ఆ బకెట్ ఒకటే ఉందని చెప్పేసి వేరే కవర్లోకి ఇది మార్చేసానండి. మళ్ళీ ఆ బకెట్లోకి మళ్ళీ కిచెన్ వేస్ట్తో కంపోస్ట్ అన్నది అయితే రెడీ చేశాను. ఇలా ప్రాసెస్ మనం చేసుకోవడమేనండి. ఆ బకెట్ ఫుల్ అయిన వెంటనే మనం ఒక కవర్లోకి ఇది మొత్తం మార్చేసుకుని మళ్ళీ ఆ బకెట్లో కొత్తగా స్టార్ట్ చేసుకోవడమే. ఆ తర్వాత ఈ కవర్ని మొత్తం మడిచి పెట్టేసుకుంటే లోపల అది దానికి అదే కంపోస్ట్ అన్నది రెడీ అయిపోతుంది. 2 మంత్స్కి మనకి కంపోస్ట్ అన్నది రెడీ అయిపోతుంది. చూసారా ఎలా ఉందో. ఇది మనకు కావాలంటే జల్లించుకోవచ్చు, లేదంటే ఇలానే యూస్ చేయొచ్చు. అసలు స్మెల్ కానీ పురుగు కానీ అనేటువంటి అయితే ఏమీ ఉండవండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.